వెల్కమ్ టు ఐజీ మీడియా. సో ఆల్కహాల్ మద్యానికి బానిసవ్వడం చాలామంది కుటుంబాలని చిన్నభిన్నం చేస్తుంది. అయితే కొందరైతే ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడాలనుకుంటారు, కానీ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో ఒకటేసారి మానేసినా చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అయితే దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. అదేంటంటే ఫంక్షనల్ మెడిసిన్ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఆల్కహాల్ అడిక్షన్, సో మనం కరోనా టైంలో అయితే చూసామండి, మద్యం అనేది దొరక్క దానికి బానిసైన వాళ్ళు పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు. నిజంగా సైకలాజికల్గా ఇల్యూజన్స్ రావడం, మెంటలీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి చాలా చూసాం. అయితే నిజంగానే ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఎన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేస్తుందో. సో ఒకవేళ మానాలనుకుంటున్నారు లేదా ఇంట్లో వాళ్ళని మాన్పించాలనుకుంటున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించాలనుకుంటున్నారు, హెల్త్ సరిగ్గా చేయాలనుకుంటున్నారు అంటే ఈ వైద్య విధానం ఎలా పనిచేస్తుంది? ఒక్కటమ్మా, అడిక్షన్ ఫస్ట్ ఏంటి, అడిక్షన్ ఎందుకు అవుతారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో అది మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే హార్మోన్. అంటే ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇష్టమైన ఆహారం, ఇష్టమైన ఫుడ్, ఇష్టమైంది అని ప్రతిది ఇష్టమైందే చేయాలని అనుకుంటాం. సో మన అందరం ఒక రకంగా డోపమైన్ డ్రివెన్ అందరం కూడా. సో ఆ డోపమైన్ కోసం మనం అందరం పాటుపడుతూ ఉంటాం, హ్యాపీగా ఉండాలనుకుంటాం. సో ఇదే డోపమైన్ ఒకవేళ లిమిట్స్కి మించి రిలీజ్ అవుతే అది ఎంత మంచిదో అంతే మనిషిని పాడుగుడి చేస్తుంది. సో కేవలం ఈ మత్తు పదార్థాలకే కాదు బానిస అవ్వడం, మత్తు పదార్థాలు కాకుండా మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం బానిస అవుతున్నాం. సో కొంతమందికి ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయింది. సో సెల్ ఫోన్ అడిక్షన్ అయింది, అలాగే గేమింగ్, గ్యాంబ్లింగ్, చాలా మంది బెట్టింగ్స్ ఈ మధ్య అసలు చాలా క్రేజీగా అడిక్ట్ అవుతున్నారు. సో అలాగే ఓసీడీ అనే ఒక మెంటల్ కండిషన్, అది ఒక అడిక్షనే. తర్వాత ఇంకెన్నో ఉన్నాయి, షాపింగ్ అడిక్షన్, ఎన్నో ఉన్నాయి. సో ఏంటి అది, అడిక్షన్, ఫుడ్ అడిక్షన్ ఉంది, షాపింగ్ అడిక్షన్. ఎందుకు అది మనకు కొంచెం నార్మల్ కంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ ప్లెజర్ ఇవ్వడం వల్ల, డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఊరికే అదే కోరుకుంటుంది. ఎక్కువ హ్యాపీనెస్ ఏది ఉంటే దాని మీదే ఎక్కువ ధ్యాస పెడతా ఉంటుంది. సో దానివల్ల కొంతమంది జీవితాలు పాడవుతున్నాయి, కొంతమందికి వాళ్ళ లైఫ్ కోల్పోతూ ఉన్నారు, చాలా అవుతున్నాయి. సో అడిక్షన్ అంటే కేవలం మత్తు పదార్థాలే కాదు. సో ఈ అడిక్షన్స్ కూడా ట్రీటబుల్, డోపమిన్ అనేది మనకు కల్ప్రిట్. అలాగే ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, ఎన్నో మత్తు పదార్థాలు ఉన్నాయి. సో వాటి వల్ల ఎలా అడిక్ట్ అవుతున్నారు, దాంట్లో ఏమున్నాయి, కెమికల్స్, సెడేటివ్స్. సో అది బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, ఆర్గన్స్ మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. సో 3 stages ఆఫ్ డ్యామేజ్. సో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్ ఎట్లుంటుంది, ఫ్రెండ్షిప్లోనో ఏదో స్ట్రెస్ వచ్చో ఏదో ఒక కారణాల వల్ల మనకు దానికి అటాచ్ అవుతున్నాం. దాంట్లో ఏదన్నా రుచి ఉందంటే రుచి పచ్చి ఏమో ఉండదు, కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి బ్రెయిన్లో ఉన్న డోపమైన్ అనేది అన్కంట్రోల్డ్గా మనం తిన్న ఆహారం, ఇష్టమైన ఫుడ్ కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల బ్రెయిన్కి ఇంకా అంత ప్లెజర్, ఎక్సెస్ ప్లెజర్ వచ్చేసరికి అది ఏంటి, నేను మిగతా వాటి కోసం ఇంత కష్టపడాలి, నేను సంతోషపడడానికి ఏ కష్టం లేకుండా నాకు ఎంత సుఖపెడుతుంది కదా, నాకు ఇదే కావాలి, ఎక్కువ శాతంలో ఇదే నాకు ఎక్కువ కావాలని వాళ్ళని ఆ డోపమిన్ డ్రైవ్ అనేది ఊరికే దానివైపు ఆలోచించేలాగా చేస్తూ ఉంటుంది. సో ఒక కన్సిస్టెన్సీ వాళ్ళు ఊరికే ఏది చేసినా దానికోసం వెళ్ళాలని కోరిక. సో అలా ఫస్ట్ స్టేజ్లో ఉంటారు, అలా కన్సిస్టెంట్గా తాగి తాగి డ్యామేజ్ అవుతారు. డ్యామేజ్ అయ్యాక టాక్సిక్ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, అవయవాలు కొంత పార్షల్గా డ్యామేజ్ అయ్యాక బ్రెయిన్ మంచి చెడు అర్థం చేసుకునే ప్రాసెస్ తగ్గిపోతుంది. సో ఫ్యామిలీ, తెలియకుండానే ఫ్యామిలీ కంటే దానికే ఎక్కువ ప్రయారిటీస్, బాధ్యతలు అనేవి అర్థం కావు, అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అలాగే సొసైటీ ఇవన్నీ పట్టింపులు కూడా ఉండవు. సో ఇలాగే కన్సిస్టెంట్గా ఏమవుతుంది, మనిషికి ఆశ తగ్గదు కదా. ఇప్పుడు 100,000 రూపాయలు సంపాదించిన వాడికి 1,00,000 రూపాయలు సంపాదించాలి, 1,00,000 రూపాయలు 100 కోట్లు ఎలా, దీనికైతే అంతులేదు, అంతులేదు. సో ఇదంతా కూడా అడిక్షనే. సో ఈ ఏమవుతుంది, డబ్బు సంపాదించడం కూడా అడిక్షనే. సో దానివల్ల ఏమవుతుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలనే ఆశ పెరిగిపోయి దానివల్ల బ్రెయిన్, నరాలు, అవయవాలు ఇంకా హెవీగా టాక్సిక్ డ్యామేజెస్ అయ్యి మనం 3rd stage వెళ్ళిపోతున్నాం. సో 3rd stage వెళ్ళిపోయిన పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే హెవీగా టాక్సిక్ డ్యామేజ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చనిపోతాడమ్మా, కొంతకాలంలో చనిపోతాడు, ఆయన మానేస్తే కొంతకాలం లైఫ్ పెరుగుతుంది అని చెప్తారు. కానీ వాళ్ళ బ్రెయిన్ పేషెంట్తో ఏమంటుందంటే
నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చేంత వరకు నాకు ఇవ్వాల్సిన ప్లెజర్ ఇస్తేనే ఉండు. సో వాళ్ళకి కూడా ఇంకా ఫ్యామిలీ పట్టింపులు ఉండవు, బాధ్యతలు అంటూ ఏమి ఉండవు. నాకంటే కూడా నాకు అదే ఇంపార్టెంట్ అంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లెవెల్కి వెళ్ళిపోయి చెడిపోయినా సరే ఏదేమైనా భయపడరు, నేను చచ్చిపోతాక అది మాత్రం నేను వదులుకోలేదు. సో అలా మనకి అడిక్షన్ అనేది 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే దాంట్లో 30% చనిపోతుంది అడిక్షన్స్ వల్లే. అంటే ఎంత పెద్ద ఇష్యూ అర్థం చేసుకోండి. కోవిడ్ ఇవన్నీ చాలా చిన్నవి, పెద్ద పెద్ద రుగ్మతలు కూడా చిన్నవి. 30% డెత్స్ ఇదే కారణం. ఇది మన చేతులారా మనం చేసుకుంటాం. సో ఒక రకంగా ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్ ఇంగ్లీష్ మెడిసిన్లో మనకున్న ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ కౌన్సిలింగ్. సో చూడండి, పేషెంట్ని ఎంత రకంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యాక ఇంట్లో ఒట్లేపించుకుంటారు, దేవుళ్ళ మీద ఒట్లేయించుకుంటారు, ఎన్నో చేస్తారు పాపం, ఎన్నో రకాలుగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇంట్లో వాళ్ళ కౌన్సిలింగ్లు పనికి వస్తాయా? పనికిరావు. సో ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చొని గంటలు గంటలు కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు అర్థం చేసుకునే సామర్థ్యం వాళ్ళు ఉండదు. ఆ పూట ఏదో అర్థం చేసుకున్నట్టు ఉంటుంది సెకండ్ స్టేజ్లో, బట్ మళ్ళీ అదే బ్రెయిన్ ఆ విధంగానే మళ్ళీ వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే సెడేటివ్స్ ఇస్తారు, కొన్ని మత్తు పదార్థాలు ఇస్తారు. దానివల్ల ఏంటి, బ్రెయిన్ మొద్దుబారిపోయి కొంతకాలం ఆ మత్తు ఉన్నంతసేపు ఆలోచన తగ్గిపోతుంది. మళ్ళీ మత్తు దిగగానే జీవితాంతం మత్తులు అయితే ఉండలేం కదా, మళ్ళీ అది కావాలి అంటుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది ఏంటి, రీహాబిలిటేషన్ సెంటర్స్, అంటే ఒక రకమైన మోడర్న్ జైల్ కమ్ హాస్టల్స్ అని. సో అక్కడ తీసుకెళ్ళి మనిషిని 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ ఉంచుతారు. సో టాప్ మోస్ట్ రీహాబిలిటేషన్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒకసారి అడగండి, సార్ ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పేషెంట్ ఎలా మారుతాడంటే, వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు, మారాలి అనుకునే రావాలి ఇక్కడ, అంతేగాని ఇక్కడ పెద్దగా మారే అవకాశం లేదు. పేషెంట్ మారాలి అని ఎవరు అనుకొని అక్కడికి వస్తారు? ఎవరు రారు. సో అందుగురించి ఇక్కడ మనకు టార్గెట్ ఏంటి అని అంటే రూట్ కాజ్ మీద ఫోకస్ చేయట్లేదు ట్రీట్మెంట్, మళ్ళీ సింప్టమ్స్ మీదే చేస్తున్నాం. సో పేషెంట్ని ఎప్పటికీ మనం కంట్రోల్లో తీసుకురాలేము. సో బ్రెయిన్ ఇక్కడ కంప్లీట్గా అడిక్ట్ అయింది, ఫోకస్ అంతా మనం చూడాల్సిందే. ఫంక్షనల్ మెడిసిన్లో మనం ఫోకస్ చేసేది కంప్లీట్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ. సో అదే బ్రెయిన్ మనకి మారిపోయి నాకు వద్దు తగ్గించు, నాకు ఇది పడట్లేదు, నాకు నచ్చట్లేదు, నాకు ఇది వద్దు, నాకు నార్మల్ లైఫే బాగుంది అనేలాగా దాన్ని మనం మెల్లిమెల్లిగా చేంజెస్ తీసుకురావాలి. సో దీంట్లో నా దగ్గర వచ్చే పేషెంట్స్ చూసుకుంటే 80% పేషెంట్స్ రారు, ఎందుకంటే వాళ్ళ ఈగో ప్రాబ్లం, ఇంకొకరు వాళ్ళని కంట్రోల్ చేయడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు కోఆపరేట్ చేయరు, హాస్పిటల్కి రమ్మన్నా రారు, ఎక్కడికి రమ్మన్నా రారు. సో అలాంటి పేషెంట్స్ని మనం తెలియకుండా ట్రీట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల నుంచి తీసిన మెడిసిన్స్ ఇస్తాం, అనుకోకుండా చిన్నపిల్లలు తిన్నా ఏం కాదు. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫుడ్లో, వాళ్ళు తినే లిక్విడ్స్లో అన్నిట్లో వాళ్ళకి మనం ఇంటిగ్రేట్ చేసి టేస్ట్ తెలియకుండా ఎలా ఇవ్వాలనేది పేషెంట్కి, పేషెంట్ కేర్ టేకర్స్కి మనం పూర్తి ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళతోని మద్యం మానిపించాలి లేదా ఇలాంటి డ్రగ్స్ లేదా ఇలాంటి అడిక్షన్స్ నుంచి వాళ్ళని బయటపడేయాలి. సో ఈవెన్ స్మోకింగ్ ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడేయాలంటే మీ దగ్గర ఉన్న మెడిసిన్ ఏంటంటే, సో జనరల్గా వాళ్ళకి తెలియకుండానే ఇవ్వచ్చు. 80% పేషెంట్స్లో అయితే మనం తెలియకుండా మేనేజ్ చేస్తున్నాం. సో వాళ్ళకి టేస్ట్ ఏమి, ఎలాంటి రంగు రుచి ఏది మారదు, ఎన్ని రక్త పరీక్షలు చేసుకున్నా వాళ్ళకి ఎలాంటి బయటపడవు. ఎస్పెషల్లీ చెప్పాలంటే నా దగ్గర నాకున్న క్లయింటేజ్లో 15% మెడికల్ డాక్టర్స్, వాళ్ళకి పాపం డ్రగ్స్కి ఈజీగా ఎక్స్పోజ్ అయిపోతుంటారు అండ్ స్ట్రెస్ ఎక్కువ కదా, సో ఎక్కువగా ఇది అవుతారు. సో వాళ్ళు రక్త పరీక్షలు చేసుకున్న వాళ్ళకి దొరకట్లేదు, ఫ్యామిలీ ఎందుకు తాగలేకపోతున్నా అని చెక్ చేసినా దొరకదు, ఎందుకంటే ఎలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ లేవు, అన్ని న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ లేనివే ఇస్తాం. సో పేషెంట్కి ఏమవుతుంది, ఒక్కొక్క స్టేజ్, ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ పేషెంట్ అన్నాను కదా, వాళ్ళు ఏదో ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడే ట్రై చేసి అప్పుడప్పుడే వాళ్ళు ఇంకా పూర్తిగా అడిక్ట్ అవ్వలేదు, పార్షల్ అడిక్టెడ్. సో వాళ్ళకి ఫస్ట్ మంత్లోనే 15 to 25 days మెడిసిన్స్ అవుట్పుట్ పడగానే బ్రెయిన్కి ఆ డోపమిన్ క్రేవింగ్స్ అనేవి దాని మీద తగ్గిపోతుంది. వాళ్ళకి ఏమవుతుంది, మీకు బాగా ఇష్టం ఉన్న ఫుడ్ సడన్గా ఇష్టం లేని ఫుడ్గా మారిపోతే ఎలా ఉంటుంది, అలాంటి ఫీలింగ్స్ పేషెంట్లో కలుగుతాయి. అంటే దాని మీద నాకు అది కావాలి కావాలి అని మానేసి ఆలోచనలు పోయి అది తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మంతే వాళ్ళు లిమిట్స్ దాటి ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక లిమిట్ వరకు అది అలౌ చేస్తుంది. ఒక లిమిట్ దాటగానే మీకు నచ్చని ఫుడ్ బలవంతంగా తింటే ఎలాంటి ఫీలింగ్స్ రావాలో అలాంటివి వస్తాయి, ఇంకా బలవంతం చేస్తే వామిటింగ్స్ కూడా అవుతాయి. సో ఒకసారో రెండు సార్లు అవుతాయి, మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా అవ్వదు, ఒకసారో రెండు సార్లు అయ్యాక బ్రెయిన్ అప్పటి నుంచి
రివర్స్ సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా వద్దు, తగ్గించు, లేదా లిమిట్స్లో దాగు, ఆపి, లేదంటే లిమిట్స్. సో అలా ఫస్ట్ మంత్ 50% తగ్గిస్తారు, సెకండ్ మంత్ 70%, థర్డ్ మంత్ 90%, ఫోర్త్ మంత్ పక్కవాడు తాగుతుంటే కూడా తాగలేడు, పక్క వెళ్ళిపోవాలి. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే హార్డ్లీ 3 to 4 months ట్రీట్మెంట్ సరిపోతుంది. ఫస్ట్ మంత్లోనే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. సెకండ్ స్టేజ్లో పార్షల్గా డ్యామేజెస్ ఉంటాయి, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ కాలం ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో త్వరగా వాళ్ళు ఆపేయాలనేది వాళ్ళలో కలగదు. సో వాళ్ళకి 3 to 4 months కంప్లీట్గా కట్టడి అవుతుంది, వాళ్ళు కంట్రోల్లో వచ్చేస్తారు. కంట్రోల్లో వచ్చినా కూడా కోరికలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఒక 3 months or 6 months రీహాబిలిటేషన్ మెడిసిన్ వాడాలి. అంటే రీహాబిలిటేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళని జైల్లో వేయడం కాదు. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకున్న ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఏదైతే పాడైపోయిందో వాటి నుంచి వాళ్ళు కోలుకొని నార్మల్ జీవితం రావడమే రీహాబిలిటేషన్. సో రీహాబిలిటేషన్ మెడిసిన్స్ ఇస్తాం. పేషెంట్ ఎక్కడ చెడిపోయాడో, ఏ ఫ్రెండ్షిప్లో చెడిపోయాడో, ఏ సొసైటీలో చెడిపోయాడో, అక్కడే మెల్లిమెల్లిగా మారి మళ్ళీ కొత్తగా బతకడం నేర్చుకుంటాడు. అండ్ దాని మీద ఫీలింగ్స్ కంప్లీట్గా చచ్చిపోతాయి. ఆ సోర్స్ అనేదే ఉండదు, ఇంకా తాగాలనే ఫీలింగ్సే వాళ్ళలో ఉండవు. అద్భుతం. అండ్ లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే మనము 4 months కంట్రోల్ అయితే వస్తుంది, కానీ వాళ్ళు అంత ఈజీగా గివ్ అవే అవ్వరు. సో వాళ్ళకి ఒక 1 year or 1.5 years ఇంకా సీరియస్ ఉన్న వాళ్ళకైతే 2 years వరకు మనం రీహాబిలిటేషన్ పీరియడ్ పెడితే వాళ్ళు కూడా పూర్తిగా మారిపోతారు. సో దాదాపు మోర్ దెన్ 60,000-65,000 పేషెంట్స్ మనం రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 20% తెలిసి వాడతారు. సో తెలిసి అంటే పేషెంట్కి ఈగో ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సరే నేను ఎంత మానేయాలని ప్రయత్నం చేసినా నా వల్ల అవ్వట్లేదు, సో నాకే హెల్ప్ చేయండి అని నా దగ్గరకు వస్తాను. సో వాళ్ళకి మనము అక్యుపంక్చర్లో నాడా ప్రోటోకాల్ అని ఒక అద్భుతమైన వైద్యం ఉంది. సో డైరెక్ట్ నాడా ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇప్పుడు ముట్టుకుంటున్నాం, ఈ స్పర్శ ఎలా తెలిసింది, బ్రెయిన్ దాకా సిగ్నల్ వెళ్ళింది. అలా మన శరీరంలో కొన్ని కీలకమైన నాడులు ఉన్నాయి. సో మన చెవు వచ్చేసి బ్రెయిన్కి ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఈ లెఫ్ట్ బ్రెయిన్కి ఎక్స్టెన్షన్ ఇది, రైట్ బ్రెయిన్కి ఎక్స్టెన్షన్ ఇది. సో అట్లా ఈ ఈ ఇయర్లో చాలా కీలకమైన నాడులు ఉన్నాయని పరిశోధనలో తేలాయి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్కి కౌంటర్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో, సెరోటోనిన్ అంటాం. సో అలాంటి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి డోపమిన్ మీద ఉన్న క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అండ్ సెరోటోనిన్ బూస్ట్ అవ్వడం వల్ల వాళ్ళలో వాళ్ళకి కోపము, ఆవేశము, డిప్రెషన్, నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. అండ్ అడిక్షన్స్ ఎన్నైనా ఉండనివ్వండి, అది గేమింగ్ గ్యాంబ్లింగ్ ఉండనివ్వండి, లేదా సబ్స్టెన్స్ ఉండని, డ్రగ్స్ ఉండనివ్వండి, వాటి మీద ఫీలింగ్స్ వాళ్ళకి రోజు రోజుకి బ్రెయిన్లో తగ్గిపోతుంది. సో బ్రెయిన్కి సెరటోనిన్ కావాలంటుంది, కానీ డోపమిన్ మీద క్రేవింగ్స్ తగ్గిస్తుంది. సో ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి ఏవైతే డ్యామేజెస్ అయ్యాయో, అంటే లివర్, ఇప్పుడు ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ లివర్ డ్యామేజ్ ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది, నరాలు డ్యామేజ్ ఉంటాయి, సో వాటికి ఫంక్షనల్ మెడిసిన్స్ ఇస్తాం, ఇస్తూ అడిక్షన్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో వాళ్ళకి ఏ పార్ట్లో వాళ్ళ బాడీలో బాగా ఎఫెక్టెడ్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేస్తూ వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ షార్ట్ టైంలో, ఎంత క్రానిక్ పేషెంట్ ఉన్నా 3 to 6 months కంప్లీట్గా రికవర్ అవుతున్నా. సో కొంతమంది నేను అసలు తాగడం ఆపేసి నాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి సార్ అన్న వాళ్ళకి కూడా, వాళ్ళకి విత్ ఇన్ మంత్లో 1 month నాకు ఫిట్స్ అవన్నీ ఆగిపోయాయి సార్. కొంతమందికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో స్ట్రోక్ పేషెంట్స్ మీకు తెలిసిందే, నా దగ్గర 5 years, 10 years లేట్ పేషెంట్స్ కూడా నా దగ్గర రికవర్ అవుతారు. సో స్ట్రోక్ రాకుండా చేయడానికి కూడా నా దగ్గర అద్భుతమైన వైద్యాలు ఉన్నాయి. బ్రెయిన్కి కొత్త ఇమ్యూనిటీ డెవలప్ చేసి బ్రెయిన్లో ఉన్న డ్యామేజ్ అంతా కూడా రికవర్ చేసి వాళ్ళకి ఫిట్స్ కానీ స్ట్రోక్ కానీ ఇవి రాకుండా కూడా మనం చేయొచ్చు. హలో, నమస్కారం సార్. నమస్తే, నా పేరు రాకేష్ సార్, నాది మా సూర్యాపేట సార్. చెప్పండి చెప్పండి. మీ దగ్గరే మా నాన్నగారికి వాడిన సార్, ఒక 3 సంవత్సరాల నుంచి మాకు పండగలు పబ్బాలు ఏం తెలియదు సార్. మేము అసలు మీ దగ్గర వాడిన కాంచి మా కుటుంబం పండగ అంటే ఊరు మొత్తం చేసుకునే కానీ మేము చేసుకోలేదు సార్. 3 సంవత్సరాల నుంచి మీ వల్లనే సార్, మీ పాదాలకు వందనం పెట్టి మాట స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా సంతోషంగా ఉన్నాను. మేము ఒక 40 మంది మారారు సార్, మీ దగ్గర 40 మంది పంపించింది సూర్యాపేట నుంచి చుట్టుపక్కల. మళ్ళీ మీకు నేచర్ క్యూర్ ఉంది కదా సార్, మనది విజయవాడ, ఇది మంచిన ఆశ్రమం. అందులో డాక్టర్లకు ఇప్పుడు వేరే పరిచయాలంటే వాళ్ళకు కూడా ఇచ్చిన సార్, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉంటే మీ కాడికి పంపిస్తా అని చెప్పారు సార్. మీ వల్ల అయితే చాలా కుటుంబాలు బాగుపడ్డాం సార్. నాకైతే మామూలుగా సార్, మీ కాడికి వచ్చి మీ కాలు మొక్కిన దాకా నాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్, కాబట్టి నాకు ప్రాబ్లం సార్, చెవు ఆపరేషన్ అయ్యి నాకు చిన్నప్పటి నుంచి చెవులు వచ్చింది సార్. అది ఎన్ని మందులు వాడినా తగ్గట్లా గవర్నమెంట్ వాటిలో నాకు హ్యాండిక్యాప్ ఉంది సార్. నేను మీ దగ్గరకు వచ్చి మా నాన్న బాగా సిగరెట్లు తాగుతుంది సార్, రోజు 50 తాగుతాడు. దానికోసం మీ కాడికి వద్దామని
రండి రండి ఒకసారి, ఎప్పుడు రావాలనుకుంటున్నా నాకు 2 డేస్ బిఫోర్ కాల్ చేయండి, సార్ టైం సార్ ఇస్తాను నేను. చెవుల చీమ తగ్గిద్దా సార్? తగ్గుతుందండి, ఉందండి సార్ మెనింజైటిస్ మాకైతే అంటే. సార్ నాకైతే ఇంత సంతోషం మాట్లాడడం అసలు మీరు నిజంగా సార్, దేవుడు ఉండో లేడు నాకైతే నిజంగా తెలియదు సార్, కానీ మీరు మాత్రం మంది ఇవ్వకపోతే మేమైతే ఈ పాటికి ఎవరో ఒకరు చనిపోయాం సార్. మీ ఎందుకంటే ఈ స్ట్రగుల్స్ తట్టుకోలేకపోతున్నాం నలుగురు పరువు, మీకు తెలియదే ఉంది సార్ ఇక అది వీళ్ళ తెలుసు అందరి గురించి. రోజు చూసేది కదా. మీ మీ వల్ల అయితే మాకైతే సార్ బతుకున్న నేనైతే బతుకున్నది మాత్రం మీ వల్లనే సార్. ఈ టార్చర్ చూసి తట్టుకోలేక బుక్ పట్టి చదవాలంటే నరకం అవపడేది సార్, ఆ స్మెల్ కి ఆ ఇంట్లో వామిటింగ్స్ కి వామ్ము అదంతా ఈ నరకం అంతా పోగొట్టేది సార్ మీరు ఉన్న శివుడు. మా ఇంటికి అయితే మీరు శివుడు సార్ నా నాకైతే, డ్యూటీ నేను చేశానండి. మీ డ్యూటీ కాదు సార్, మీరైతే నాకు దేవుడు సార్, మాకు శివుడు లాంటి వాళ్ళు సార్ మీరు మాకైతే. కలవండి, మీరు వచ్చి కలవండి, మీ ప్రాబ్లం తగ్గిస్తాను. తప్పకుండా సార్. సూర్యాపేట కానిస్టేబుల్ సార్ వాళ్ళు మంచి హ్యాపీగా సస్పెండ్ అయ్యింది సార్, ఎస్పీ నుంచి షోకేస్ నోటీస్ వచ్చి జాబులు చేయట్లే. మీ దగ్గర పంపించినాక వాళ్ళందరూ మంచి చక్కగా జాబ్ చేసుకుంటారు సార్, హ్యాపీగా సార్. ఈ వీళ్ళందరూ ఆయుష్ పోసి మీరు 120 గంటలు సార్ ఎన్ని ఇంకా ఎక్కువ బతికినా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్. వచ్చేటప్పుడు 2 రోజుల ముందు ఫోన్ చేసి వస్తాం సార్. తప్పకుండా. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అంటే ఆల్కహాల్ అడిక్షన్, ఆల్కహాలే కాదు అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాము ఏదో మందు కలిపిన తాటికలు అలాంటివి తీసుకోవడం వల్ల అవును. కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది దానికి అలవాటు పడి సో 1 ఆర్ 2 టైమ్స్ వాళ్ళకి అది తీసుకోకపోతే రకరకాల ఇల్యూజన్స్ రావడము, ఎస్ అలాంటివి చూసాము. అలాంటి వాళ్ళు కూడా మారాలి, తాగకుండా ఆపాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. లేదు ఇంక ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి తెలియకుండా ఎలా అయినా దీన్ని మాన్పించాలి, ఈ అలవాటు నుంచి బయటపడేయాలి, వాళ్ళని హెల్దీగా తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాను డాక్టర్ గారు. నిజంగా అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టడమే కదా అన్ని రకాల ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఆల్కహాల్, అది విషయం అని తెలిసిన తీసుకుంటూ ఉన్నారు. సో చాలామందిని చూసాం మనము. ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.